ప్రజెంట్ మన దగ్గర ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు ఉన్నారు. వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం సార్. నమస్తే సార్. సార్ చెప్పండి సార్, ఈ టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ ఎంతవరకు సాధ్యం అవుతాయంటే? తప్పకుండా సాధిస్తాం. మా ఆశయాలు ఏవైతే తెలంగాణలో పార్టీ పరంగా టీఆర్ఎస్ ఏదైతే అడాప్ట్ చేసిందో అదే ఎజెండా, అదే మొత్తం టోటల్గా దేశంలోనే ఈరోజు భారత రాష్ట్ర సమితిగా ఏర్పాటు ఈరోజు అవ్వడం జరిగింది. ఖచ్చితంగా కేసీఆర్ గారి యొక్క ఆలోచన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజానీకానికి, ఆర్థిక స్తోమలేని కుటుంబాలన్నీ కూడా బాగుపడాలనే ఆలోచనతోటే కొన్ని కార్యక్రమాలు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఈ రాష్ట్రంలో ఏవైతే అవలంబించినామో అది దేశవ్యాప్తంగా దేశంలో ఎక్కడ కూడా చేయడం లేదు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఆ రాష్ట్రంలో చేసినటువంటి యొక్క కార్యక్రమాలే దేశవ్యాప్తంగా ముందుకు పోతుందని చెప్పి కూడా ఇక్కడ పథకాలన్నీ దేశవ్యాప్తంగా తీసుకెళ్తాం, తప్పకుండా తీసుకుపోవడం జరుగుతుంది. వనరులు ఉన్నాయి కాబట్టి సమిష్టిగా నాయకత్వం ఏదైతే ఉందో ఆ నాయకత్వం బ్రహ్మాండమైన పని చేయడానికి అవకాశం ఉందని చెప్పి ఐడియాలజీ ఎలా ఉంటుంది అనుకుంటుంది? 100% ఉంటుంది. ప్రజలు కూడా నమ్ముతారు ఖచ్చితంగా. ఈ పాలసీలు ఉంటే స్వలాభం కోసం కార్తీక కుటుంబాలు బాగుపడతాయని ఒక నమ్మకము కేసీఆర్ చేస్తుండు చూపించిండు కాబట్టి అవి దేశవ్యాప్తంగా ముందుకు వస్తాయనే ఆలోచన ఉంది. హాయ్, దిస్ ఇస్ అభినవ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ. హిట్ టీవీ టు హిట్ టీవీ టీవీ టు హిట్ టీవీ టు హిట్ టీవీ హిట్ టీవీ టీవీని టు హిట్ టీవీ హిట్ ఛానల్ హిట్ టీవీ టీవీ హిట్ టీవీ టు హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ.